ఈ రోజు కూడా ఒంటరిగానే కూర్చొని హలో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రియతే చూస్తున్నారు కదా, నేను సాంగ్కి కాపీరైట్ క్లెయిమ్ వచ్చి సాంగ్ అంతా మీట్లో పెట్టాను. మీరు ఒకసారి చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోనా టెలిగ్రామ్లోనా వీడియో పెట్టాను, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే 1 వీక్ నుంచి అడుగుతూనే ఉన్నారు చేయమని చేశాను. నేను కొంచెం లైట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మీరు చూస్తారో చూడారో అని చేయలేదు ఈరోజు చేశాను. నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది చేశాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి బా ఫ్రెండ్స్. ఈ వీడియో కింద అయితే నేను బిట్ మార్క్ ఇచ్చాను, కూడా షేక్ ఎఫర్ట్ ఇచ్చాను, రెండు ఇంపోర్ట్ చేసుకో పెట్టుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ బెస్ట్ అయితే మీరు బిట్ మార్క్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు చాలా ఈజీగానే ఉంటుంది వీడియో అయితే, మీరు 1 మినిట్లో చేసుకుంటారు అంత ఈజీగా ఉంటుంది. మీరు స్కిప్ చేయడం మీరైతే స్కిప్ చేయకండి ప్లీజ్. చూడండి వీడియో చూస్తున్న మీరు కొంచెం అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నేను రెడ్ మోషన్ లేకపోతే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మీరు బీట్ మార్క్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీకు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఇలా ఉన్నప్పుడు అయితే ఫస్ట్ అయితే మీరు నేనైతే ఫ్రెండ్స్ ఒకటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాను, అది యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలో వెళ్ళండి, ఇది ఉంటుంది ఫ్రెండ్స్, ఇది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేసుకోండి దీన్ని. ఇలా చేసిన తర్వాత మనకు రిలీజ్ ఎంత ఉందో అందరికీ పెట్టుకోండి. దీన్ని పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనకు రిలీజ్ కింద తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్ మీరైతే ఎఫెక్ట్ ఆప్షన్పై యాడ్ ఎఫెక్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ వికిన్ అయితే యాడ్ చేసుకొని చెప్తాను నేను. యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ స్టార్టింగ్లో కీఫేమ్ యాడ్ చేసి మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీఫేమ్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ స్టార్టింగ్ కీఫేమ్ దగ్గర రండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ కీఫేమ్ దగ్గర వచ్చిన తర్వాత ఒక నిమిషం సారీ ఒక్క నిమిషం ఇక్కడ స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే దీనికైతే ఒకటి ఇలా తగ్గించుకోండి. ఇలా ఒక 60-70 మధ్యలో పెట్టుకోండి ఇక్కడ ఇలా. ఓకేనా, ఇలా పెట్టిన తర్వాత మనకైతే ఫ్రెండ్స్ దానికే వెళ్ళండి చెప్తాను. వెళ్ళిన తర్వాత మనకి విక్ నోట్లో పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెదర్ ఉండదు కదా ఫ్రెండ్స్, ఫ్రెదర్ అయితే మొత్తం పెంచుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా వచ్చిందో, మనకు కొంచెం ఇలా చూస్తున్నారు కదా మీరు, ఇలా కొంచెం మీకు స్కోర్ లేదు ఇలా చూస్తున్నారు కదా మీరు ఇలా. ఓకేనా, ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు దీనికి వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్ మీరు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళండి, ఒక ఫోటో యాడ్ చేసుకుని చెప్తాను నేను. నేనైతే ఇది ఫోటో యాడ్ చేశాను, ఈ ఫోటోని జూమ్ చేసుకున్నాను. ఇదే ఫోటోని మనకు లాస్ట్ వరకు పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ అదే ఫోటోని మనకు డూప్లికేట్ చేసుకుని చెప్తాను నేను. చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ వచ్చిన తర్వాత అవి రెండు ఫోటోని అయితే మనకు ఇలా అంటిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు డిలీట్ పక్కన మూడు ఆప్షన్ కింద ఫ్రెండ్స్ దాన్ని వెళ్ళండి, దీన్ని గ్రూప్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఫస్ట్ అయితే మీరు కింద పుస్తకాన్ని మీడియాలోకి వెళ్ళండి, సేమ్ ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ సేమ్ యాడ్ చేసిన తర్వాత ఇదే ఫోటోని మాకు లాస్ట్ వరకు పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఒకసారి మీరు బ్యాక్ రండి ఫ్రెండ్స్, సేక్ ఎఫెక్ట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు స్టార్టింగ్లో ఒక మనకు టెస్ట్ ఉంటుంది, దాని టెస్ట్ని కూడా ఎఫెక్ట్ ఆప్షన్ దీన్ని కాపీ చేసుకోండి. బ్యాక్ రండి, బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు టెస్ట్ రూమ్ తీసుకొని ఇలా పేస్ట్ వేసుకోండి. ఓకేనా, ఇలా దీనికైతే మనకు కలర్లో పోయి ఇక్కడ డ్యూయల్ కలర్లో వెళ్ళండి, మనకు అదే వచ్చేస్తాయి చూస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కటి ఇలానే పెట్టుకోండి దీన్ని. ఇలా పెట్టిన తర్వాత బ్యాక్ రండి, మళ్ళీ స్ట్రైక్ ఎఫెక్ట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ కూడా మనకు ఒకటి ఎఫెక్ట్ ఉంది, దీనికి కూడా ఎఫెక్ట్ ఆప్షన్ పోయి దీన్ని కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్ రండి, బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు దాని కింద ఉన్న గ్రూప్ని పేస్ట్ వేసుకోండి, మళ్ళీ మనకు పైన ఉన్న ఫోటోని కూడా సేమ్ పేస్ట్ వేసుకోండి. ఇలా ఓకేనా, ఇలా చేసిన తర్వాత ఒకసారి మీరు బ్యాక్ రండి, సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఒకటి మనకు సేప్ ఇచ్చాను, అది యాడ్ చేసుకోండి. దీన్ని కాపీ యాడ్ చేసిన తర్వాత మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇక్కడ పెట్టుకోండి, మీకు నచ్చిన కాడ పెట్టుకోండి, ఇక్కడ మీకు ఎక్కడ నచ్చదో అక్కడ పెట్టుకోండి. దీనికి కొంచెం అయితే మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే మనకు పడుతుంది, అది పెడితేనే ఫ్రెండ్స్ మీకు వీడియోకి లుక్ వచ్చేది. ఇలా పెట్టుకోండి, పెట్టిన తర్వాత మీకు ఇదే వీడియోని మనకు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ పోయి కొన్ని మంచి కార్డులు సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.